ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోతున్న ప్రజల్ని ఆదుకోవాల్సిన ప్రజాప్రతినిధులు తమ స్వార్థ రాజకీయాల లక్ష్యంగా పనిచేస్తూ ప్రజల్ని నిరాశ్రయులుగా చేయడం శోచనీయం. మరోవైపు ప్రజాప్రతినిధులకు జిల్లా అధికార యంత్రాంగం వత్తాస పలకడం దురదృష్టకరం. కరువు జిల్లాగా ప్రసిద్ది చెందిన అనంతపురం ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లను కూల్చివేత, షాపులను ధ్వంసం చేసే పనులు చేపట్టడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన ప్రజలు ఇళ్ల కూల్చివేతతో నిరాశ్రయులుగా మారుతున్నారని జిల్లా కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తున్న ప్రజాప్రతినిధులకు తగిన గుణపాఠం తప్పదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.